నమస్కారం. హెలపురి స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ఏపీ ప్రభుత్వం అమ్మఒడి పథకానికి 75% హాజరు తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆన్లైన్ లో హాజరు నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యాప్లో రోజు విద్యార్థుల హాజరు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అమ్మఒడి పథకానికి ఈ నెల 8 నుంచి ఏప్రిల్ 30 వరకు ఉండే హాజరును ప్రామాణికంగా తీసుకోనున్నారు. 75% హాజరు కోసం టీచర్లు పిల్లలందరినీ ఒకే రోజు స్కూల్కి రప్పిస్తున్నారు. కరోనా నేపథ్యంలో దీనిపై వ్యతిరేకత వస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్లో ధాన్యం కొనుగోలుకు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. 50 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. గ్రేడ్ ఏ రకం ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాల్కు 1960గా, కామన్ రకం క్వింటాల్కు 1940గా నిర్ణయించింది. మిల్లర్లకు సాటెక్స్ ఛార్జీల కింద టన్నుకు 600 రూపాయలు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఆర్బీకెల్లోని కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించనుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సమగ్ర సహాయాన్ని అందించాలని, వారికి తోడుగా ఉండి వారి అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పిఎంకేఆర్ అనాథ బాలల పథకంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిఎం కేర్ చిల్డ్రన్స్ పథకం కోవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పథకం అన్నారు. చిన్నారులు 18 నుంచి 23 ఏళ్ల వరకు వారికి స్టైఫండ్ అందజేస్తారని, 23 ఏళ్ల వయసు వచ్చాక 10 లక్షలు అందిస్తారన్నారు. జిల్లాలో 28 మందిని కోవిడ్ బాధిత అనాథలుగా గుర్తించానన్నారు. వారి సంరక్షణ బాధ్యత జిల్లా బాలల సంరక్షణ అధికారి చూడాలన్నారు. ఈ నెల 15లోగా అనాథ బాలలను గుర్తించి నివేదిక ఇవ్వాలన్నారు. జిల్లాలోని 140 చైల్డ్ కేర్ సంస్థలను ఆర్టీఓలు తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలన్నారు. సమావేశంలో జేసీలు హిమాంశు శుక్లా, బిఆర్ అంబేద్కర్, డేవిడ్ రాజు, డిఇఓ రేణుక, డిఎంహెచ్ఓ రవి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ హిమాంశు శుక్లా పెదపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్కూల్ అంతా కలియా తిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పిల్లలకు భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ప్రతిరోజు వంటలు బాగుంటున్నాయా అని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో డిఓ రేణుక, డిటిడిఓ వరదరాజులు పాల్గొన్నారు. ఏలూరు మండలంలోని చాటపరు గ్రామ సచివాలయంని ఆర్డీఓ శ్రీమతి పనభాక రచన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో జగనన్న సంపూర్ణ గృహ నిర్మాణ పథకం లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో పొందుపరిచే విధానాన్ని పరిశీలించారు. అప్లోడ్ చేసేటప్పుడు ఎదురవుతున్న సమస్యలపై పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓ పాల్గొన్నారు. 450 రూపాయలు ఉండే గ్యాస్ సిలిండర్ను 1000 దాటించారు. లీటర్ పెట్రోల్కు 55 రూపాయలు, డీజిల్కు 50 రూపాయలు పెంచిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కింది అని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. దేశంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు వామపక్ష లౌకిక ప్రజాస్వామిక పార్టీలన్నీ ఏకమై 2024లో పోటీ చేయాలని, ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. ఏలూరులోని కాశీ విశ్వేశ్వర కళ్యాణ మండపంలో జరిగిన సిపిఐ జిల్లా వర్క్షాప్లో ఆయన పాల్గొన్నారు. జగన్ పాలనలో ప్రతిదానికి పోలీసులు అరెస్టులే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తుక్లక్ జీవో తెచ్చి ఎయిడెడ్ విద్యా సంస్థలకు ఎయిడ్ ఆపినందువల్లే మేనేజ్మెంట్లు ఫీజులు పెంచడంతో విద్యార్థులు ఆందోళన చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. తక్షణం జీవోను వెనక్కి తీసుకుని ఎయిడెడ్ సంస్థలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో, దేశంలో కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి కావలసిన అనుకూలమైన పరిస్థితి ఉందని, దీనిని సద్వినియోగం చేసుకుని పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి ఓబులేసు, జిల్లా కార్యదర్శి డేగ ప్రభాకర్, నెక్కంటి సుబ్బారావు, కోనాల భీమారావు తదితరులు పాల్గొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరికి సత్వర న్యాయం అందించడానికి న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తోందని, ఈ మేరకు ప్రజలకు అవగాహన కోసం
న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తోందని న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ భీమారావు అన్నారు. న్యాయ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరులోని జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా నవంబర్ 9వ తేదీన న్యాయ సేవా దినోత్సవాన్ని జరుపుతున్నామన్నారు. జిల్లాలో ఈ ఏడాది న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ ఏడాది 6245 కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించారన్నారు. పాన్ ఇండియా అవేర్నెస్ కార్యక్రమాలు అక్టోబర్ 2వ తేదీ నుంచి నవంబర్ 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని, వాటిలో భాగంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో 372 న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించామన్నారు. వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు, న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది కోర్టు నుంచి ఫైర్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారం ఏర్పడి నినాదాలు ఇచ్చారు. న్యాయ సేవాధికార సంస్థ అందించే న్యాయ సహాయాన్ని తెలిపే కరపత్రాలను ప్రజలకు అందించారు. కొయ్యలగూడెం మండలం ఆంఖలగూడెంలో శ్రీ ఉమా సమేత భోగ లింగేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ బుధవారం ఉదయం 10 గంటలకు నిర్వహించారు. అర్చకులు మామిళ్లపల్లి శివానందాచార్యులు ఆధ్వర్యంలో సేనగణ వెంకటేశ్వరరావు దంపతుల సౌజన్యంతో నూతనంగా ఏకశిలా ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 10,000 మందికి పైగా భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. భీమవరం మాహుళ్ళమ్మ అమ్మవారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 48 రోజులకు గాను వచ్చిన ఆదాయం 39,58,207, బంగారం 285 గ్రాములు, వెండి 191 గ్రాములు వచ్చినట్టు ఆలయ కార్య నిర్వహణ అధికారి డి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. పర్యవేక్షణ అధికారి వి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. బ్యాంకు ఉద్యోగులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాలకొల్లు మాచేరు రహదారి మార్గంలో కోడూరు మండల పరిధిలో వేడంగి వద్ద రోడ్డు మార్జిన్ లో పడి ఉన్న చెట్టు కొమ్మలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రమాదకరంగా ఉన్న ఈ చెట్టు కొమ్మల వల్ల వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ఆర్ఎండ్బి ఇరిగేషన్ పోలీస్ అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న ఈ కొమ్మలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు. జంగారెడ్డిగూడెంలో పోరాటాలతోనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని సిపిఎం జాతీయ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు మీడియం బాబురావు అన్నారు. సిపిఎం 25వ అప్లాండ్ జిల్లా మహాసభల సందర్భంగా పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పోరాటాల ఫోటో ఎగ్జిబిషన్ ను మీడియం బాబురావు ప్రారంభించారు. గుండ్రాజవరం నుంచి తాడుపర్రు దారిలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి మోటార్ గ్రామంలో దొంగలించిన 2 మోటార్ బైక్లు, పాలంగిలో అపహరించిన 1 జత వెండి పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 120,000 ఉంటుందని అంచనా. ఈ దొంగతనాలపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. చివటం గ్రామంలో కార్తీక వన సమారాధన సందర్భంగా పేకాట ఆడుతున్న 31 మందిని అరెస్టు చేసినట్లు కొవ్వూరు డిఎస్పీ కె శ్రీనాథ్ తెలిపారు. వీరి నుంచి 1 కారు, 20 మోటార్ సైకిళ్లు, 30 సెల్ఫోన్లు, 351,600 నగదును సీజ్ చేశామన్నారు. నల్ల భాస్కర్రావు అనే వ్యక్తి కార్తీక వన సమారాధన ముసుగులో పేకాట స్థావరం ఏర్పాటు చేయగా తాము దాడి చేసినట్లు తెలిపారు. నల్ల భాస్కర్రావుతో పాటు వేల్పూర్కు చెందిన చాణక్యాలు పరారైనట్లు ఆయన చెప్పారు. బైక్పై వెళుతుండగా లారీని ఢీకొన్న ప్రమాదంలో 6 ఏళ్ల బాలుడు మృతి చెందగా పెదనాన్నకు తీవ్ర గాయాలయ్యాయి. దెందులూరు శివారు సత్యనారాయణపురంలో పిక్క బంగారయ్య, తోడల్లుడు తెరగాడ చిన్నారెడ్డి నివసిస్తున్నారు. చిన్నారెడ్డి కుమారుడు జస్వంత్ 6కు తినుబండారాలు కొనిస్తానని బంగారయ్య మంగళవారం తన బైక్పై దెందులూరు బయలుదేరాడు. కొవ్వలి అడ్డరోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొన్నాడు. బైక్ ట్యాంక్ పై కూర్చున్న జస్వంత్ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన బంగారయ్యను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై విచారణ చేస్తున్నట్టు దెందులూరు ఎస్ఐ వీర్రాజు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత కారణంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం లేదు. 7 ఏళ్ల క్రితం 2 రూపాయలు ఉన్న గుడ్డు ధర నేడు 7కు చేరింది. నేడు 100 రూపాయలు సంపాదించడం కష్టంగా మారింది. దీనివల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు అని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విమర్శించారు.
నర్సాపురంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కుపై పోరాడుతున్న ప్రధాన పార్టీలు కేంద్రంలోని బీజేపీని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఇస్తున్న స్కాలర్షిప్ రుణాలను రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకుండా వాడుకుంటుందని ఆరోపించారు. ఎస్సీ కార్పొరేషన్ మూత పడిందన్నారు. వచ్చే ఏడాది జనవరి నాటికి స్కాలర్షిప్లు చెల్లించి ఎస్సీ కార్పొరేషన్ను తెరవకపోతే ఉద్యమ బాట పడతామన్నారు. రాష్ట్రంలో అధికారం రెండు పార్టీలకే పరిమితమైందని, ఇది రొటేషన్ పద్ధతిలో ఉన్నప్పుడే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రభుత్వం మారడం ఖాయమన్నారు. ఇండియాలో గడిచిన 24 గంటల్లో 11,466 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 460 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 52,69,137కు పెరిగింది. తాజాగా కరోనా నుంచి మరో 11,961 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 3,37,87,047 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 1,39,683 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 461,849కి చేరింది. ఇవి ఈనాటి వార్తలు. తిరిగి రాత్రి బులెటిన్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి హెచ్ఎన్టీవీ.